हेलो वीवर्स, वेलकम बैक टू अवर चैनल माय शाइन कॉर्नर। लेजी डेजी फ्लवर् स्टिच कोसम मुंदुगा मनं क्लॉथ पैना डिजाइन नी ड्रा चेसुकोवाली। सो अला ड्रा चेसुकुन्न तर्वात रेंडु वरसल दारानी सूदिलो तीसुकोनी नालुगु वरसलु कलिपि मूडी वेसुकोनी ई विधंगा मनं ओक साइड नुंचि ఇలా ఫ్లవర్ కి వేసుకోవాలి। ఇక్కడ నేను బ్లూ కలర్ థ్రెడ్ ని యూస్ చేశాను। ఈ థ్రెడ్ కూడా సిల్క్ థ్రెడ్, మీరు యాంకర్ థ్రెడ్ ని లేదా రంగోలీ థ్రెడ్ ని కూడా యూస్ చేయవచ్చు। నార్మల్ గా యాంకర్ థ్రెడ్ ని యూస్ చేశారు కానీ సిల్క్ థ్రెడ్ తో కూడా ఇలా వేసుకోవచ్చు। సిల్క్ థ్రెడ్ అయితే కొద్దిగా షైనింగ్ ఉంటది, అలాగే చీర కొంగు కుచ్చులకి కూడా మనం యూస్ చేసాం కదా, సో ఆ థ్రెడ్ ని యూస్ చేశాను। ఈ విధంగా మనం టోటల్ 8 లైన్స్ ఉన్నాయి కదా, 8 లైన్స్ కి కార్నర్స్ కి ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి। నెక్స్ట్ ఇంకో కలర్ థ్రెడ్ ని, అంటే వేరే లైట్ కలర్ థ్రెడ్ ని నేను యూస్ చేశాను। ఇలా మిడిల్ లో నుంచి తీసుకొని ముందుగా మనం వేసుకున్న దాంట్లో నుంచి ఈ విధంగా దారాన్ని ఎక్కించుకోవాలి। తర్వాత కార్నర్ కి సూదిని లోపలికి తీసుకోవాలి। మరి సూదిని కార్నర్ నుంచి పైకి తీసుకొని మరి ఇక్కడ లోపల దారాన్ని తీసుకోవాలి। ఈ విధంగా మనం టోటల్ ఫ్లవర్ ని డిజైన్ చేసుకోవాలి। ఇక్కడ మనం సూదిని గుచ్చేటప్పుడు సూది యొక్క వెనుక భాగం నుంచి అయినా గుచ్చుకోవచ్చు, లేదా సూది యొక్క ముందు భాగం నుంచి అయినా గుచ్చుకోవచ్చు। ఇలా మనం దారాన్ని గుచ్చినప్పుడు ఫోర్స్ గా లాగకూడదు, అలా ఫోర్స్ గా లాగినట్లయితే క్లాత్ అనేది కొద్దిగా గుచ్చుగా రావడము అలాగే హోల్ పడగడము అలా జరుగుతుంది। సో నిదానంగా జాగ్రత్తగా మనం ఇక్కడ వేసుకోవాలి। ఈ మెథడ్ చాలా ఈజీగా వేసుకోవచ్చు, ఎవరైనా ఎంబ్రాయిడరీ డిజైన్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా సింపుల్గా వేసేసుకోవచ్చు ఈ ఫ్లవర్స్ని। ఎక్కడైనా సరే బ్లౌజెస్కి, డ్రెస్సెస్కి, చూడీదార్స్కి, టాప్స్కి ఇలా ఎక్కడైనా చిన్న చిన్న ఫ్లవర్స్ వేసుకోవాలి అనుకున్నప్పుడు బయట షాప్స్లలో ఎక్కువ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది, అలా కాకుండా మనం ఇంటి దగ్గరే చాలా ఈజీగా వేసేసుకోవచ్చు। లాస్ట్లో ఈ మిడిల్లో ఏదైనా మిర్రర్ని లేదా పూసని లేదా ఏదైనా ఉంటే మన దగ్గర వాటిని ఈ మధ్యలో పెట్టి కుట్టేసుకోవచ్చు। ఈ విధంగా మనం 3 ఫ్లవర్స్ని వేసేసుకోవాలి, 2 వేసేసాము, ఇది లాస్ట్ థర్డ్ వన్. సో ఇక్కడ కూడా నేను సేమ్ మిడిల్లో నుంచి సూదిని తీసుకొని ఈ విధంగా సూది ముందు భాగాన్ని గుచ్చి బయటికి తీస్తున్నాను। సో ఇది చాలా ఈజీ మెథడ్, ఎంబ్రాయిడరీ డిజైన్ రాదు అనుకున్న వాళ్ళు కూడా మెల్లగా 1-2 సార్లు చూసి ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా వేసేసుకుంటారు। ఇలాంటి ఎంబ్రాయిడరీ డిజైన్స్కి సంబంధించిన వీడియోస్, అలాగే ప్యాచ్ వర్క్ బ్లౌజ్ డిజైన్స్, బ్యూటిఫుల్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్, మగ్గం వర్క్ బ్లౌజ్ నెక్ డిజైన్స్, మిర్రర్ వర్క్ బ్లౌజ్ నెక్ డిజైన్స్, స్లీవ్లెస్ బ్లౌజ్ డిజైన్స్, అలా అన్ని బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి। మీరు తప్పక మన ఛానల్ని విజిట్ చేయండి, చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి। సో ఈ విధంగా మనం టోటల్ ఫ్లవర్ని వేసుకున్నాక మధ్యలో ఏదైనా పూసను లేకుంటే కుందన్ను పెట్టేసుకోవచ్చు। తర్వాత క్రీమ్ కలర్ సిల్క్ థ్రెడ్ని తీసుకొని సో ఈ విధంగా వేసుకోవాలి। సో ఇది కూడా చాలా ఈజీగా వేసేసుకోవచ్చు। దారాన్ని జస్ట్ కింద నుంచి పైకి తీసుకొని ముందు భాగానికి ఇలా కిందకి లాక్కోవాలి। సో ఈ దారాన్ని గుచ్చి బయటికి తీసేటప్పుడు చాలా నిదానంగా జాగ్రత్తగా తీసుకుంటే సరిపోతుంది, ఎక్కువ టైట్గా లాగకూడదు, ఎందుకంటే దారము ఎక్కువ టైట్గా ఏమీ ఉండదు, కొద్దిగా టైట్గా లాగినట్లయితే తెగిపోతుంది। సో జాగ్రత్తగా ఇలా వేసేసుకోవాలి। టోటల్ 3 లైన్స్ ఉన్నాయి 3 ఫ్లవర్స్కి, సో 3 వేసేసుకుంటే సరిపోతుంది। తర్వాత సేమ్ గ్రీన్ కలర్ థ్రెడ్ని 4 వరుసల దారాన్ని వేసుకోవాలి, సూదిలో 2 వరుసలుగా తీసుకొని 2 కలిపి 4 వరుసలతో ముడి వేసుకున్నాక ఇక్కడ లీఫ్ దగ్గర ఈ విధంగా సూదిని ఇలా తీసుకొని సేమ్ లేజీ డేజీ స్టిచ్ ఎలా వేసుకుంటామో ఆ విధంగా వేసుకోవాలి। సో ఇక్కడ సూదిని కిందకి తీసుకోవాలి, తర్వాత మనం స్టార్టింగ్ పాయింట్ దగ్గర సూదిని తీసుకొని ఇంకొకసారి దాని మీదుగా ఈ విధంగా వేసుకోవాలి। ఇలా వేసుకోవడం వల్ల ఇక్కడ ఈ ఫ్లవర్ అనేది చాలా థిక్గా కనిపిస్తుంది, ఇదే విధంగా మిగిలిన
నాలుగింటిని వేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వేసేటప్పుడు ఒకసారి అయినా వేసుకోవచ్చు లేదా టూ టైమ్స్ అయినా వేసుకోవచ్చు. సో మీకు ఏది నచ్చితే దాన్ని ట్రై చేయండి. అలాగే మనం గ్రీన్ కలర్ని ఇక్కడ యూజ్ చేసాము, అలా కాకుండా మీరు వేరే కలర్స్ అయినా యూజ్ చేయవచ్చు. మీకు ఇంట్లో ఉన్న ఏ కలర్ దాంట్లో వాటిని యూజ్ చేయండి. ముందుగా మీరు నార్మల్గా వేరే వేస్ట్ క్లాత్ మీద ట్రై చేసి కొద్దిగా బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత డ్రెస్ పైన లేదా శారీ బ్లౌజ్ పైన అలా మీకు నచ్చిన చోట వేసేసుకుంటే సరిపోతుంది. సో ఈ వీడియో మీకు నచ్చిన అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి మరిన్ని వీడియోస్ ఉన్నాయి, వాటిని కూడా చూసేయండి. సో ఈ విధంగా మనం టోటల్ ఇక్కడ చూసి ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. చాలా ఈజీ మెథడ్ అండి. ఈ డిజైన్సే కాకుండా మనం వేరే డిజైన్స్లో కూడా ఈ స్టిచ్తో వేసేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం వేసుకుంటే సరిపోతుంది. సో ఇలా కనిపిస్తుంది. సో ఈ ఫ్లవర్ చాలా చాలా ఈజీ కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ ఒపీనియన్ని కామెంట్లో తెలియజేయండి. వీడియో చివరి దాకా చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.